हाय फ्रेंड्स, वीपीएन అంటే ఏంటి? అసలు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అసలు ఎందువల్ల యూజ్ అయితే చేస్తుంటారు ఎక్కువ మంది? సో మన ఇండియాలో వీపీఎన్ అనేది యూజెస్ అనేది చాలా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. దీనికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో అసలు వీపీఎన్ అంటే ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఈ నెట్వర్క్ అనేది మనం వీపీఎన్ ఆన్ చేయగానే మనమైతే అది వీపీఎన్ లోనే మనకి చూపిస్తుంది మనం ఏ కంట్రీ నుంచి సర్వర్ నుంచి అయితే మనమైతే కనెక్టెడ్ అవ్వాలని. అక్కడ నుంచి మనకు కనిపిస్తుంటుంది మనకి అమెరికా, చైనా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ అనేది మనకు కనిపిస్తుంటుంది. మనకి విపిఎన్ అంటే ఏంటంటే మన విపిఎన్ తో కనెక్ట్ అయిన తర్వాత వేరే కంట్రీ నుంచి మనం అయితే విపిఎన్ నుంచి కనెక్ట్ అయితే లాగిన్ అయితే అవుతాం అనుకోండి. ఇప్పుడు మనం ఇండియా నుంచి అయితే యూజ్ చేసినట్టు కాదు, అది మనం ఆస్ట్రేలియా నుంచి అయితే యూజ్ మనం ఏది మనం విపిఎన్ లో మనం అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ చైనా కానీ అనేది ఆప్షన్స్ అనేది ఉంటుంది కదా ఫ్రీ విపిఎన్ అనేసి. సో ఫ్రీ విపిఎన్ కొన్ని దాంట్లో ఉంటుంది, అలాగే కొన్ని పేడ్ విపిఎన్ కూడా అయితే ఉంటుంది. సో పేడ్ విపిఎన్ లో మనకి అంటే కొంచెం అయితే నెట్వర్క్ అనేది స్పీడ్ అయితే వర్క్ అయితే చేస్తుంది. సో అది ఎందువల్ల అది కొన్ని సిచ్యువేషన్ లో అయితే వర్క్ అయితే చేస్తుంది. ఎలాంటి దాంట్లో అంటే మనకి మేబీ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు లేదా మనం ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా మనం అంటే మన విపిఎన్ అసలు యూజ్ చేయడం మన ఇండియాలో ఓపెన్ కానీ వెబ్సైట్ అన్ని కూడా అయితే మనం ఓపెన్ చేసుకోవడానికి ఇది అయితే యూజ్ అయితే చేయడానికి. సో మనం వేరే కంట్రీ సర్వర్స్ నుంచి అయితే మనం అయితే కనెక్టెడ్ అయితే అవుతాం అనమాట. సో మనం విపిఎన్ అంటే ఎలా వర్క్ అయితే చేస్తుంది అనుకోండి, సో మనం మేబీ మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి, మన ఇండియాలో కొన్ని రకాల వెబ్సైట్ అనేది బ్యాన్ అయితే అయిపోయి ఉంటుంది. సో బ్యాన్ అంటే మనకి తెలిసింది మనకి ఫోన్ వెబ్సైట్లు కానీ మనకి అంటే అలాగే మనకి కొన్ని టోరెంట్ వెబ్సైట్ కూడా అయితే మనం అయితే మన ఇండియాలో అయితే ఓపెన్ అయితే డైరెక్ట్గా అయితే ఓపెన్ కాదు. అందుకనేసి మనం అయితే విపిఎన్ అనేది యూజ్ చేసి మనం టోరెంట్లో కొన్ని వెబ్సైట్లు మనకి అంటే కొన్ని సాఫ్ట్వేర్లు ఇలాంటివి పేడ్ సాఫ్ట్వేర్లు మనకు ఉంటే ఫ్రీగా కూడా అయితే మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం మూవీస్ కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే చాలా ఎక్కువ మంది అయితే యూజ్ చేసేది ఈ విపిఎన్ అవసరం ఏమంటే ప్రతి ఒక్కరికైతే సో అడల్ట్ వీడియోస్ అయితే చూడడానికి అయితే ఎక్కువ అయితే యూజ్ అయితే చేస్తుంటారు. సో మన ఇండియాలో అయితే అడల్ట్ వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అయితే బ్యాన్ అయితే అయిపోయింది కదా. ఏదో ఒక రెండు మూడు వెబ్సైట్లు మాత్రం మనకి ఏమంటే వర్క్ అయితే కొన్ని అయితే వర్క్ అయితే చేస్తుంది కానీ మనకి ఏమంటే డొమైన్ నేమ్ కొంచెం అయితే చేంజ్ చేసుకునేసి మనకి అంటే యూజ్ అయితే చేస్తున్నారు కదా. సో అవి కొన్ని అయితే వర్క్ అయితే చేస్తుంది కానీ 85% అన్ని అడల్ట్ వెబ్సైట్ అనేది మనకి ఇండియాలో అయితే బ్లాక్ అయితే అయిపోయింది కదా. సో అందువల్లసే మనకి యూత్ ఎక్కువ మంది ఏమంటే ఈ విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది యూజ్ చేసి వేరే కంట్రీ నుంచి అయితే చూస్తున్నాం అన్నట్టుగా ఈ అడల్ట్ వెబ్సైట్ అనేది ఎక్కువ అయితే చూస్తుంటారు. అలాగే మనకేమంటే మూవీస్ కూడా డౌన్లోడ్ చేయడానికి ఈ విపిఎన్ అనేది యూజ్ అయితే చేస్తుంటారు. సో మీకు అయితే చెప్పాను కదా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఈ విపిఎన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విపిఎన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వేరే సర్వర్ నుంచి అయితే మనం అయితే కనెక్టెడ్ అయితే అయిపోతాం. సో మనం మన ఫోన్కి ఒక ఐపీ అనేది ఉంటుంది అనుకోండి. సో అది ఒక ఐపీ అనేది ఈ విపిఎన్ అనేది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనే ఐపీ అనేది కొత్తది ఒకటి క్రియేట్ చేసుకొని మనకంటే మనం అమెరికా నుంచి అయితే మనం అయితే యూజ్ అయితే చేస్తున్నాం అనుకోండి. మనం అక్కడ విపిఎన్లో మనం సెలెక్షన్ అయితే చేసుకున్నాం అనుకోండి. అమెరికా నుంచి ఈ కొత్త ఐపీ నుంచి అయితే వాళ్ళు అయితే యూజ్ అయితే చేస్తున్నారు అనేసి మనకేమంటే ట్రాక్ చేయడానికి అయితే ఎలాంటి ట్రాకింగ్ కూడా అయితే మనం అయితే చేయలేము ఫ్రెండ్స్. సో ఎవరైనా ట్రాకింగ్ కూడా చేయకుండా కూడా అయితే కొంతమంది అయితే చేయడానికి ఈ విపిఎన్ అనేది యూజ్ అయితే చేస్తుంటారు. సో ఈ విపిఎన్ అనేది మనకేమంటే ఇండియాలో బ్యాన్ అయిన వెబ్సైట్లు ఇలాంటి దాంట్లో అన్నింటిని మనం డౌన్లోడ్ చేయడానికి, మూవీస్ డౌన్లోడ్ చేయడానికి, సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేయడానికి ఎక్కువ అంటే ఎక్కువ యూజ్ అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్ ఈ విపిఎన్ అనేది. సో చాలామంది కాకపోయిన వాళ్ళు కొంతమంది అయితే మనకంటే డీప్ బ్రౌజర్ ఇలాంటివి కూడా అయితే ఉంటుంది కదా. సో డీప్ బ్రౌజర్ ఇలాంటి దానికోసం ఇంకొక వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే మీకు అయితే ఇంకొక వీడియో అయితే మీకు అయితే క్రియేట్ అయితే చేస్తాను. సో ఈ డార్క్ బ్రౌజర్ ఏంటి, సేఫ్ బ్రౌజర్ ఏంటి అనేది కూడా అయితే మీకు అయితే డెఫినెట్లీ ఇంకొక వీడియో అయితే క్రియేట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీరైతే లైక్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చట్లేదు ఏదో అనేది నాకైతే అర్థం అయితే కావట్లేదు. కానీ మన ఛానల్లో అసలుకి వాచ్ టైం అసలు రావట్లేదు, వ్యూస్ అసలు రావట్లేదు, అసలు నోటిఫికేషన్ వెళ్తుందో లేదో అనేది నాకైతే తెలియట్లేదు. సో డెఫినెట్లీ ఇప్పుడు కనుక మీకు అందరికీ వచ్చినట్టుకుంటే డెఫినెట్లీ ఒకసారి మీ బెల్ ఐకాన్ అనేది ఆఫ్ చేసి ఆన్ చేయండి ఒకసారి. విపిఎన్ అంటే ఇదన్నమాట. మనకి విపిఎన్లో ఎక్కువ మంది మూవీ డౌన్లోడ్ చేయడానికి అలాగే మనకి అడల్ట్ వీడియోస్ చూడడానికి అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ప్రిఫరెన్స్ అయితే చేస్తుంటారు. సో ఈ విపిఎన్ అనేది మనకి అంటే వేరే కంట్రీ నుంచి అయితే మనం చూస్తున్నాం అన్నట్టుగా అలాగే మనల్ని మన గవర్నమెంట్ కూడా అయితే అలాగే మనకి ఈ వేరే వాళ్ళు కూడా అయితే మనం ట్రాక్ కూడా అయితే చేయకుండా ఇదైతే బ్యాన్ అయితే చేసేస్తుంది. సో వేరే కంట్రీ నుంచి అయితే చూస్తున్నాం అనుకోండి వీళ్ళు కూడా అయితే ఏం చేస్తారు. సో ఇదన్నమాట ఈ విపిఎన్ వల్ల మనకి. దీనివల్ల మనకి లాభం నష్టమా అంటే మనకైతే తెలిసిందే. సో మనకి ఫ్రీగా అయితే మనకైతే వస్తుంటుంది. అలాగనేసి అన్ని దాంట్లో ఫ్రీగా అయితే ఉండదు, కొన్ని దాంట్లో మాల్వేర్ ఇలాంటివి కూడా అయితే యాడ్ చేస్తుంటారు సాఫ్ట్వేర్లో. కొంచెం అయితే చూసి జాగ్రత్తగా యూజ్ చేసినప్పుడు వచ్చిన దానికన్నా మనం ఏమంటే పేర్ది మనం తీసుకుంటేనే మంచిది.
సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నా కూడా అయితే మనం ఈజీగా సాల్వ్ అయితే చేయవచ్చు. అలాగే మూవీస్ డౌన్లోడ్ కోసం కూడా అయితే చాలా ఎక్కువ మంది అయితే యూజ్ అయితే చేస్తుంటారు కదా. సో మీరు కూడా అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ కూడా అయితే మాల్వేర్ ఇలాంటి సాఫ్ట్వేర్ మనకేమంటే ఇలాంటి వైరస్లు కూడా అయితే ఇందులో కూడా అయితే అటాచ్లో ఉంటుంది మూవీస్లో కూడా. మనకేమంటే చాలా ఎక్కువ మంది ఏమంటే అడల్ట్స్ వీడియోస్ అయితే చూస్తుంటారు కదా. సో అడల్ట్స్ వీడియోస్ కూడా అయితే ఈ వెబ్సైట్లో కూడా అయితే మనకంటే డైరెక్ట్గా ఈ మాల్వేర్ వైరస్ ఇలాంటివి ఏమంటే అందులో కూడా అయితే ఉంటుంది. డెఫినెట్లీ యూత్ కొంచెం అయితే ఆలోచించి వెబ్సైట్ లాంటిది ఓపెన్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ విపిఎన్ వల్ల మనకేమంటే ఎలాగే ఈ విపిఎన్ అసలు యూజ్ అయితే చేయాలి అన్నది అయితే. సో ఫ్రెండ్స్ డెఫినెట్లీ వీడియో నచ్చిన డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కనుకోసం కానీ డెఫినెట్లీ కామెంట్ చేయండి. 100% రిప్లై ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.